రైతుల పక్షాన మీరు ఎవరికైనా కానీ రైతుల నుంచి నిలబెట్టిన వాళ్ళకే ఓట్లేయండి. అది అడగడానికే మన న్యాయవాదుల దగ్గరికి రావడం జరిగింది. దయచేసి మన రైతుల పక్షాన ఎవరికి ఓట్లేసినా కానీ సరే అందుకే మీ దగ్గర రావడం జరిగింది. అందరికీ నమస్కారం. పేదాయి వర్గం అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి మీ కొరకు వచ్చింది. మాకేమన్నా మా జైత్యాల జిల్లా నుంచి దగ్గర దగ్గర 60 యొక్క నామినేషన్లు వేసేదన్నా 60 యొక్క నామినేషన్లన్నా జైత్యాల జిల్లా నుంచే అత్యధికంగా ఉన్నాయి కాబట్టి మా రైతులు అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఏ రైతుకన్నా జైత్యాల జిల్లాలో 60 యొక్క మంది కనుక దుఃఖ దగ్గరైంది మంది ఉన్నారు. అలాగే ఎవరన్నా ఎవరన్నా ఎవరికైనా ఒకరికి మద్దతు కలిపి ఓటు వేయాలని కోరుకుంటున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీకి దగ్గర కాదు దూరం కాదు, అన్ని పార్టీలకు సమాన దూరం. నేను మూలం ఒకటే, రైతుకు ఓటేసి రైతులు గెలిపేయండి, రైతును పార్లమెంట్ పంపేయండి. మీ సలహాలు ఏమన్నా మాకు బాగా మేము ఎన్నో ఉద్యమాలు చేసేది, మీరు ఎంత మేధావి వర్గం మీరు అంటున్నారు, మీ సలహాలు సూచనలు ఏమైనా ఇచ్చినాన్ని మేము పాటిస్తాం. ఆర్ఎస్ఎస్ మెంబర్లు అందరికీ నా యొక్క నమస్కారం తెలుపు. ఎందుకంటే మేము ఈ నిజామాబాద్ మాధుమీట పరిధిలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినాం. ఎందుకంటే రైతాంగానికి చాలా నష్టం జరుగుతుంది మాకు. ఎందుకంటే మేము పసుపు పంటలు కానీ లేని విద్య పంటలు కానీ సెల్ఫ్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ మూతబడిపోయి ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత కొన్ని సంవత్సరాల నుంచి అంటారు తప్ప ఇప్పటి వరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం లేదు. చేస్తామని నాయకులు తప్ప చేయడం లేదు. ఎందుకంటే మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రైతులను నామినేషన్ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్టయితే ఇది దీని మీద కొంచెం దృష్టి పడుతుందని దాంతో మేము నామినేషన్ వేసినాం. వీరంతా మేధావులు కాబట్టి మాకు ఎందుకంటే సహకరించి మా రైతాంగాన్ని ఆదుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మీరు సలహాలు కానీ సూచనలు కానీ మాకు ఏమైనా ఇచ్చినా మేము దానికి పాటిస్తాం. ఎందుకంటే మీరు ఈ ఓటు మేధావుల ఓట్లు రైతాంగానికి అందరం కొంతమంది రైతులు ఉండవచ్చు, రైతులు కన్నా అందరూ మాకు సహకరించి మా రైతాంగానికి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మీ అందరికీ ప్రార్థిస్తూ ఈ ఆకాశం. ఈ సమావేశంలో ఉన్న అడ్వకేట్ మిత్రులకు మరియు రైతు మిత్రులు అందరికీ నమస్కారం. మేము మద్దతు ధర రైతు గిట్టుబాటు అవుతామనే ఉద్దేశంతో మన జిల్లా నుండి 60 యొక్క మందిని నామినేషన్ వేయడం జరిగింది. ప్రభుత్వం ఇన్ని రోజులలో ఎప్పుడు కూడా వాళ్ళ ఓట్ల కోసం చూస్తుంది తప్ప రైతు ఏం కోరుతుందనే దృష్టితో ఎక్కడ కూడా చూడట్లేదు. మద్దతు ధర కావడం ఉద్దేశంతో ఎన్నో రాస్తా రూపాలు ఏ రకంగా చేసినా కానీ రైతుల మీద కేసులు పెట్టి జైలు పంపే ప్రయత్నం చేస్తుంది. కానీ మా రైతుల కోరిక ఏంటి, మేము తీర్చగలమా తీర్చలేమా, రైతులను గుర్తులు పెట్టే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు. మొన్నటి మొన్న ఒక నెల కిందర కూడా మాకు మద్దతు ధర కావాలనే ఉద్దేశంతో ధర రాకపోతే అందరి మీద కేసులు చేసేది, ప్రతి మండలం నుంచి 2-3 లీడ్ చేస్తున్న రైతుల మీద. మరి ప్రభుత్వాలేమో మరి రైతు ప్రభుత్వం రైతు కోసమే పనిచేస్తుంది అని ప్రభుత్వాలు చెబుతున్నాయి, మరి రైతు కోరిక ఏందో నెరవేర్చడానికి ప్రయత్నం చేయట్లేదు. మరి మాకు మద్దతు ధర కావడం ఉద్దేశంతో రైతుల మధ్య ఏకమై ప్రతి సంఘం నుండి మమ్మల్ని మేము స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళం కాదు, మా సంఘం మమ్మల్ని బలపరిచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి మీరు పార్లమెంట్ పరిధిలో చేయండి అని అంటేనే మేము వచ్చినాం.
మేము ఒక పార్టీకి సంబంధించడం కాదు, మాకు ఒక పార్టీ మమ్మల్ని ముందు తీసుకురాలేదు. రైతు, రైతు నాయకులు, రైతు సంఘాలు మమ్మల్ని బయటకు తీసుకొచ్చి మమ్మల్ని నామినేషన్ వేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము బయటకు వచ్చినాం. మరి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఎన్ని రకాలుగా చేసినా కానీ మేము ఇప్పుడు చేస్తామని వాగ్దానాలు చేస్తున్నాయి. మరి అదే ఇన్ని రోజులల్లో ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేము పిటిషన్ మామూలు కామన్ పీపుల్ ఇచ్చినట్టు పిటిషన్ ఇచ్చామని చెప్తారు తప్ప మా దానికోసం మేము రైతులు మీరు నాయపడరాని అని ఎక్కడ కూడా తీసుకపోయిన దాఖలా లేవు. ఇప్పుడు మేము చేస్తున్న మా ఈ ఉద్యమానికి మీ మేధావి వర్గం మాకు సహకరించి మమ్మల్ని ముమ్మటించుతూ మీరు మీ సలహాలని మాకు ఇస్తూ మేమేం చేయాలి అనేది మీ గైడెన్స్ ఇస్తే మేము ఇంకా ముందుకు పోతాం. మేము ఏదో గెలిచి రాజ్యం చేయాలని మాకు లేదు. మా మద్దతు ధర కావాలి, రైతు బాగుండాలనే ఉద్దేశంతో మేము ఈ పరిలో తీయడం జరిగింది. దానికి మీ సహకారం పూర్తి అందించాలని కోరుతున్నాం.